నిన్న రాత్రి విఐపి రోడ్డులో బేభం సృష్టించిన ఇన్నోవా కారు వద్ద ప్రస్తుతం నేనున్నాను ఒకసారి విజువల్స్లో చూడొచ్చు నిన్న అర్ధరాత్రి ఈ కారే విఐపి రోడ్లో బీభత్సం సృష్టించింది లెఫ్ట్ సైడ్ అంతా కూడా కారు బోనట్తో పాటు మిగతా ఏరియా అంతా కూడా బాగా దెబ్బతిన్న పరిస్థితిని ఒకసారి విజువల్స్లో చూడొచ్చు అక్కడ కూడా దాదాపుగా ఆరు టూ వీలర్సు బాగా ధ్వంసమైన పరిస్థితి అక్కడ మనుషులు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రాణ నష్టం కూడా జరిగి ఉండేది ఎందుకంటే విఐపి రోడ్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా అంతా కూడా నిత్యం రద్దీగా ఉంటుంది అత్యంత బలంగా యాక్సిడెంట్ జరిగినట్టుగా ఈ దృశ్యాలే మనకి తార్కాణంగా నిలుస్తున్నాయి ఎందుకంటే ఎంతో బలంగా గుద్దితే కనుక ఇన్నోవా ఈ స్థాయిలో దెబ్బతిన్నదనేది ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది ఒకసారి మనం ఈ కారు ఏపీ ట్వంటీ సిక్స్ బిఆర్ నైన్ నెంబర్తో ఉంది ఈ నంబర్ని మనం వెరిఫై చేసి చూస్తే కనుక యశ్వంత్ ములుకుట్ల పేరుతో ఉంది అలాగే రోహిత్ ఎస్టేట్స్లో ఫోర్ నాట్ సెవెన్ అడ్రస్తో ఈ ఇన్నోవా కారు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది గతంలో ఓవర్ స్పీడ్తో పాటు ఆ నెంబర్ ప్లేట్కు కొంత ఇబ్బందికరంగా ఉందని కూడా కేసులు నమోదైన పరిస్థితి ఉంది ఒకసారి ఇన్నోవా కారు ఏ విధంగా ఉందో అంతా కూడా ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా డ్యామేజ్ అయింది లోపల ఎక్కడ కూడా డ్యామేజ్ జరగలేదు పూర్తి స్థాయిలో ఇది ఆటో గేర్ సిస్టంతో నడుస్తుంది రాత్ర మనం చూస్తే కనుక రాత్ర కారు లోపలికి వెళ్ళే సమయంలో ఖచ్చితంగా మహిళ కారు నడిపింది అనేది పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు సీసీ ఫుటేజ్ పరిశీలించారు ఖచ్చితంగా కారు ఆటో గేర్ సిస్టంతో ఈ కారు ఉన్న నేపథ్యంలోనే యాక్సిడెంట్ ఈ భారీ స్థాయిలో జరిగింది అనేది మనం ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది ఎందుకంటే సాధారణంగా డివైడర్ని కొట్టిన తర్వాత మామూలు కారు అయితే కనుక వెంటనే ఆగిపోతుంది ఆటో గేర్ కనుక ఆగకుండా చెట్టుకి ఎనిమిది అడుగులు పైకి వెళ్ళిపోయిన పరిస్థితి లోపల ఎక్కడ కూడా డ్యామేజ్ కాలేదు బయట లెఫ్ట్ సైడ్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిన పరిస్థితి అయితే కారు ఎవరు నడుపుతున్నారు ఏంటనేది పోలీసులు నిర్ధారించే పనిలో ఉన్నారు కేసు నమోదు చేసి ఇప్పటికే పోలీస్ స్టేషన్కి కారు తరలించడం జరిగింది పూర్తి స్థాయిలో గతంలో కూడా రెండు వేల ఇరవై మూడు మార్చి పదిహేడో తారీఖున ఓవర్ స్పీడ్గా కారు వెళ్తుందన్న నేపథ్యంలో కూడా పోలీసులు కేసు నమోదు చేశారు డిఫీటెడ్ నెంబర్ ప్లేట్ ఉండడంతో దీనిపై కూడా పలు కేసులు ఉన్నాయి పోలీసులు నమోదు చేశారు అయితే మనం అడ్రస్ చూస్తే కనుక వేదాయపాలెం నెల్లూరుకి చెందినటువంటి వ్యక్తి పేరుపై ఈ కారు ఉంది అయితే ఈ కారుని ఎవరు నడిపారు ఎప్పటి నుంచి ఇక్కడ తిరుగుతుంది ఎన్ని గంటలకి సోమ బార్లోకి వచ్చింది ఎన్ని గంటలకు బయటకు అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మరి కాసేపట్లో వివరాలు కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా ఈ కారు వేగానికి అక్కడ ఎవరైనా ఉండుంటే కనుక ఖచ్చితంగా ప్రాణ నష్టం ఎక్కువ జరిగి ఉంటుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అత్యంత వేగంగా వస్తే కనుక అక్కడ ఉన్నటువంటి రాయల్ ఎన్ఫీల్డ్ కావచ్చు హార్డాక్ట్ కావచ్చు అలాగే కేటీఎం వంటి బైక్ కూడా పెద్ద ఎత్తున దెబ్బతిన పరిస్థితి కారు నుంచి బయటపడిన పార్ట్స్ని కారు లోపల పెట్టి పోలీసులు సీజ్ చేశారు సీజ్ చేసి బండిని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పార్కింగ్లో పెట్టడం జరిగింది మొత్తంగా పోలీసులు కాసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉంటుంది కారులో ముగ్గురు ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది అందులో మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ వివరాలన్నీ కూడా పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మహిళ ఈ కార్ని నడిపినట్టుగా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది వీడియో జర్నలిస్ట్ అజయ్తో కలిసి అనిల్ ఆర్టీవీ విశాఖ త్రీ టౌన్ నుంచి